ఇప్పుడే తెల్లారిందిగా నీకైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత పని దొంగదో, ఎప్పుడు చేస్తుందో చీకటి పడటానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పండు ఫ్రమ్ పల్లెటూరు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగు. ఛానల్ మింగేసినావా? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నాకైతే ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే వ్యాపారానికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నా. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చర్చికి వెళ్ళి మళ్ళీ బాలన్నగూడెం వెళ్ళి వచ్చిన, ఇప్పుడే పని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా రోజులైతే మీతో ఫ్రీగా మాట్లాడి అందుకోసమే నాకు ఇవి చాలా సంతోషండి. బాగున్నారా? బాగున్నారని అయితే నేను అనుకుంటానా. నేను కూడా చాలా బాగున్నా. రేపు మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా కూడా దాని నుంచి అయితే నన్ను ఊక తీసుకుపోతాండి. ఒక రెండు రోజులు నాకు జ్వరం వచ్చి నేను ఇంటి దగ్గరే ఉన్నా. మా అత్తమ్మని తీసుకెళ్ళిండు. ఇక ఈ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ వెళ్ళాల్సిందే. జ్వరం అన్న రావట్లేదు ఫ్రెండ్స్. ఇంటి మన దొంగ జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, అందుకే రెండు రోజులు అన్నది. ఇంటికాడన్నా ముందు జ్వరం అన్న రావట్లేదు. అందరికి చాలా మందికి వస్తుంది కానీ రావాలనుకుంటున్నాను. మంచి ఇంటికాడ ఉండొచ్చుగా. మళ్ళీ రేపు వరంగల్ వెళ్ళి పండ్లు తెస్తాడంట ఫ్రెండ్స్. చాలా పండ్లు తీసుకొని వస్తాడు ఈసారి. పండ్లు అయితే బాగానే తీసుకుంటారు ఫ్రెండ్స్ నిజంగా కూడా. ఇంకా 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 మా అది జీవితం ఇలానే సాగాలి. ఇంటి ముందు అయితే రేకులు వేసుకుందామని అంతే అనుకుంటాను. ఇంట్లో డెకోలా అది డబుల్ కాట్ ఫిట్ చేసుకోవాలనుకుంటాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ఇప్పుడిప్పుడే లేట్ అవుతా ఉంటుంది కదా, ఎందుకంటే ఇంట్లో స్థలం ఎక్కువ లేదు. అయినా కానీ ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాలనా ఫ్రెండ్స్, మేము లేటుగా వస్తూ ఉంటాం కదా. వచ్చేవారికి పిల్లలకు కూలర్ పెట్టుకో రాకున్నా కానీ, ఒకవేళ అట్లనే పడుకున్నా కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దోమలు ఘోరంగా కూర్చుంటే వాళ్ళు ఒకవేళ టీవీ చూసుకుంటూ అట్లనే పడుకున్నారు అనుకో, దోమలు అయితే ఘోరంగా కుడతాయి ఫ్రెండ్స్. డెంగ్యూ జ్వరాలు ఇట్లా వస్తాయి కదా. అందుకోసమనే మేమైతే డబుల్ కాట్ అది ఫిట్ చేసి దానికి స్టాండ్లు లాంటివి పెట్టి దోమతెర కట్టి ఉంచితే ఎప్పుడైనా కానీ అందులో దూరు పాడుకుంటారు కదా. అందుకోసమనే అది కట్టాలనుకుంటాను, అది సెట్ చేసుకోవాలనుకుంటాను. అది కూడా మీకు వీడియో చూపిస్తాను. తర్వాత మేము ఇంటి ముందు అయితే రేకులు వేసుకోవాలనుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాలా, ఏమైనా కూరగాయలు తెచ్చినా కానీ, ఏమన్నా ఉల్లిగడ్డలు గిట్ట తెచ్చినా కానీ ఆరబెట్టడానికైనా పెట్టడానికైనా ప్లేస్ సరిపోవట్లేదు. అందుకోసమనే ఇంటి ముందైతే వేసుకోవాలనుకుంటాను ఫ్రెండ్స్. చాలామంది అయితే ప్రార్థన చెయ్యండి. ఇంకా ఇంకా ఎందుకు రేకులు వేసుకోవడానికి కూడా ఇంత తంటలు పడతాయి అని అనుకోవచ్చు. మాకు ఇల్లు కట్టుకోవడానికి చాలా తంటలు పడ్డాం ఫ్రెండ్స్. ఇంకా రేకులు వేసుకోవాలంటే ఇంకా పడాలి కదా. అందుకోసమనే వేసుకుందాం అనుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ ఇంకా ఉండాలి మాకు. ఒక్కరైతే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు అయితే చాలా తీయాలని ఎంతో ఆశ ఉన్నది, కాకపోతే టైం అయితే లేదు ఫ్రెండ్స్. కానీ తప్పకుండా తీయడానికి అయితే మేము ప్రయత్నిస్తాం. సమయం ఉన్నా కానీ మీకోసమే ఉపయోగిస్తాం. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇప్పుడే వచ్చిన, మా అక్క అయితే అప్పాలు గారెలు ఇచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తా. అయితే తినాలంటే మనకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అను మేము బాగున్నాం, మీరు బాగున్నా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారా? ఎక్కి ఏంటి రొట్టె పెడతాండి. ఎవరు తెచ్చిరు? అవి పెద్ద ఇచ్చిందా? ఏ రొట్టె? ఏం గ్యారెలు చెప్పవి నీ తెలియదా? మొక్కజొన్నలా? మొక్కజొన్నలు అంటే ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. తిండిపోతులు. చూడండి ఫ్రెండ్స్ అక్కడ పందాలు ఎట్లా కొట్టుకుంటాయి కోళ్ళు. అవి రెండు ఆడకోళ్ళే కానీ ఆడే ఇక్కడి అక్కడి కోతులక్క తింటాను కానీ చెప్పు. ఈ మొక్కజొన్నతో చేస్తారు ఫ్రెండ్స్. ఇవైతే పచ్చి పచ్చి ఉంటాయి కదా, వాటిని కొంచెం అక్కలు ముక్కలుగా దంచి, తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు.
फ्रेंड्स ये मोकजोन तो पच मोकजोन तो फ्रेंड्स कच्चा बिच्चा दंचाले रोटे मिक् पटकोद्दू कच्चा बिच्चा दंचकोने अंदर कोई चक्कर कोई उपेको गारेला उत्को विधा उत्को नून वे नून चक्कर 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 कोई उपन चपना वैसी मंत्र तक बहुत फ्रेंड्स एंकं मेम अम्मल इंटर चन इपड़ी का बेद इलाक मे बेसकंडे पची इंका पालक अंकल फ्रेंड्स अवैसे इंक मस्त टेस्ट उठाई अंदर चक्कर अवसर लेकिन मस्त टेस्ट उ ओके फ्रेंड चूँगी एलाये एपड़ना खाली उन्नपू स्ना लेने विधा मोकजोन पच्चिकंकी दी मैं विधा ग्यारेला ग्यारे टाइप तैयार फ्रेंड्स चाल टेस्ट उठाई फ्रेंड्स तीन मैं बालनगूम अम्मोल इंटी अम्मोल ऊर वाले एपड़ा चूपस्त नीक अच्छे वेट पिल लकी अन कोसम विकियान कोसम इच्छिंदे अखने तिना फ्रेंड्स नीन का मोकजोन पड़े फ्रेंड्स एंकंटे नैन ना आपरेशन चुना का कड़ नीदी मोनोस वाल दोकजोन वाल दुकान वाला चलते आ रात्रि ना घोर ना फ्रेंड्स पड़े असल ने बढ़ल तीना आरा रक असल टाइप बंडल को तिंटे आरा को अट असल गिट घोर मिक् पटना पटे बुक्ल बुक्ल फ्रेंड्स नवल तो अट घोर फ्रेंड्स निजा इंकेंट उगडल अल्लम उगड अंत रेप मल्ले हेल्ता फ्रेंड्स डबल ఏతే చూడండి గ్యారలు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మీరు కూడా ఒకటి నాకు ఇయ్యండి మొత్తం మీరేనా తినడు ఎప్పుడైనా నాకు ఇయ్యరా ఒకటి పెద్దది ఇగి ముక్కితదా ఫ్రెండ్స్ ఇది చాలా అన్యాయంగా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇదొద్దు నాకు అయ్యో మరి నాకు పడతా ఉంది ఫ్రెండ్స్ పెద్దది మరి అందుకే పడతా చిన్నది అయితే మళ్ళీ పడతా మాడిపెంది ఇదిగో ఫ్రెండ్స్ ఎట్లుందో చూడండి రెండు ఒక్కలు మామ ఇదిగో మొక్కజొన్న ఇది ఈ మొక్కజొన్నలు చూడండి ఎట్లున్నాయో ఒకసారిలే ఇది కొద్దిగా షుగర్ సిరప్ లాగా యాడ్ చేసుకుంటే దీనికి షుగర్ అయితే బాగా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ అక్కడ అడవిలో మందిరం కట్టిరని మీకు చూపించిన అక్కడి నుంచి మేము దాని నుంచి ఒక సొరకాయ తెచ్చిండు చూపిస్తాగాని మీకు గదా గదా దండం లక్క చేస్తాను ఏంది ఇది ఎందుకు మళ్ళీ నెట్ట దానికి ఇట్లడ్డం వచ్చి మళ్ళీందా మళ్ళీపోయింది చూంజు కింద నెట్టింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంత పెద్దగా ఉన్నది ఇంకా పెద్దగా ఉంటాయంట ఇది చిన్నదంట వాళ్ళైతే ఇంత ఉంటాయంట ఇంకా ఇంత ఉంటాయంట ఇది కూడా పొడుగైది గానీ లేతది చిన్నది ఇది ఇది చిన్నదంట ఇంకా చెట్ల సందులల్లా ఇరుకున్నది కాబట్టి అది పొడుగు అంటే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అయితే ఇంకా బొచ్చెడు ఉన్నాయంట గానీ రెండే తెచ్చిన మాకొలకు ఒకటి మాకు ఒకటి ఇదే ఇంకా పెద్దది వాళ్ళు తీసుకున్నది కొంచెం చిన్నదే గానీ ఇంకా ఇంత పెద్ద ఉంటాయంట ఇంత ఇంతనా ఎంత ఇంత విక్యానికంటే పెద్దగా ఉంటాయంట చూసిన నాకు మా అంటే ఇట్లా సొరకాయలు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఇందులో రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ వేసుకొని తింటే భలే ఉంటుంది కదా ఇలా మన దేం కూర మరి ఇదేనా ఇదే డబ్బును కొయిపో నేనా మరి ఎవరు వస్తారు ఇంకా ఏం పని చేయలే ఆకలి కూడా ఉండవలేదు ఫ్రెండ్స్ దెబ్బ దెబ్బ తింటాను ఇది చిన్నది తింటారు గుంజుకుంటూ మళ్ళా పిల్లలు అయితే ఎట్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్
అయ్యో చూడండి ఫ్రెండ్స్ అక్కడ లేదా అగొత్తల ఇల్లులు ప్రాజెక్ట్ నగర్ లక్కీ అక్కడ కనబడతాడు కదా ఈ మధ్య దుకాణాలకు అలవాటైంది ఫ్రెండ్స్ బాగా అక్కడే పైసలు ఎక్కడ ఉన్నాము తీసుకొని పోతూనే ఉంటాడు నా తమ్ముని కూడా అలవాటు చేస్తాడు విక్కిని సంగతి చెప్తా మీ సంగతి చెప్తా నాకు చెప్పరా నేను కూడా తెచ్చుకుందాంగా నిన్న తెచ్చుకుంటే చుట్టా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా లక్కీ ఆడ అయితే ఎప్పుడో పారిపోయాడు వాళ్ళ అమ్మ కొడుతుందని విక్కీ ఆడు ఉరకలే ఉరకలే కదా ఎట్లా వస్తాడు రే అందుకారేయండి పడరా ఏ బండి వస్తాను జరుగు కట్ట ఇరిగిందా ఇరిచినవా కింద పడతాడు కొట్టకు నీతో కూడా వాళ్ళు గెలవలేరు నన్ను కొడతాను ఏంది లేకపోతే చూసుకున్నా అయిపోయిందిరా అంత సమాప్తం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ కొట్టిందట వాడు ఎంత పెద్ద కర్ర తీసుకొని బహుబలిలా నిలబడ్డాడు చూడండి ఒకసారి అదే చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఎక్కిరిస్తాడు దమ్ముంటారా అంటాడు దమ్ముంటారా అన్నాడు నీలాగానే సేమ్ నీలా ఎక్కిరిచ్చాడు ఏంది ఏంద్రా దా కొట్టుకుందందా బాదుకుందందా బాదుకుందందా విక్కీ కర్రబాటు కర్రబాటు పెద్ద కర్రబాటు ఎక్కిరి విక్కీ అమ్మ నెక్కి ఎక్కిరి వెళ్ళాను చూశారుగా ఫ్రెండ్స్ విక్కీ ఆడ లక్కీ ఆడ అయితే ఒక కార్డు ఉండరు ఫ్రెండ్స్ రోడ్డు రోడ్డు ఇంటికి దగ్గరే కాబట్టి గొడ్లు పోతాంటే బర్రెలు పోతాంటే ఇక వాటితోటి మొత్తుకుంటా ఇక వాళ్ళని వాటిని కొట్టినట్టు అటు ఇటు ఇక తిరుగుతా అంటారు నేను ఇంట్లో పని చేసుకుంటా వాళ్ళని చూసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ దుకాణాలకంట మేము ఈయన దాని నుంచి అయితే ఎక్కడ పడితే అక్కడ చిల్లర అప్పుడప్పుడు పెడతాడు కదా రూపాయి దొరికినా 2 రూపాయలు దొరికినా ఇద్దరు కలిసి పట్టుకొని రూపాయలు ముగ్గురు నలుగురు పోతారు దుకాణంలో దుకాణం కాడికి పోతారు ఫ్రెండ్స్ ఎటు తిరుగుడు ఉండదు చాక్లెట్ వస్తుంది మళ్ళీ దాని కాడ కూడా లొల్లి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడ కొనుక్కొని మళ్ళీ చిన్న రోడ్డు పట్టుకొని వస్తా అంటారు ఫ్రెండ్స్ అట్లా తయారయ్యండు పనికైతే మేము ఇది ఉల్లిగడ్డలకి అమ్ముడు అమ్ముకో అమ్మడానికి పోతున్నాం కదా అప్పటి నుంచే వాడట్లా తయారయ్యాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వాడట్లా లేడు నిజంగా కూడా వాళ్ళ మేము ఇంటికాడ లేని కానుంచి అయితే ఘోరంగా మొండేలు మొండోళ్ళు అయిపోతాను ఫ్రెండ్స్ చూశారుగా పిల్లలతో అయితే ఇదే చికాకు ఇంకా నేను పని కూడా ఇంకేం చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందే వచ్చిన కానీ ఈవినింగ్ చిన్న వ్లాగ్ తీసిన ఫ్రెండ్స్ టైం ఉంటే మంచి వీడియో తీస్తా అంట ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందు తీసుకొస్తా కాకపోతే కొంచెం టైం తీసుకోవాలి వరకు ప్రతి ఒక్కరు ఫాలో అవుతుండండి ఫాలో అవ్వకుండా సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీరందరూ కూడా
మా ఛానల్ని ఇంకా 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 ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏ వీడియో పెట్టినా తప్పకుండా మమ్మల్ని ఫాలో చేస్తున్నందుకు, ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అబ్బా. ప్రతి ఒక్కరికి అయితే రౌతులు ఘోరంగా గుర్చుకుంటాను. వర్షానికి ఫ్రెండ్స్ అసలు అలుసు జల్లాలన్నా కానీ మొత్తం వేసింది వేసినట్టే పోతుంది. అందుకే అలుకు జల్లట్లేము ఫ్రెండ్స్, ఘోరంగా అయింది వాకిలి మొత్తం. రౌతులు అయితే ఘోరంగా గుర్చుకుంటాను. ఏమోరా బండి అయితే ఇక్కడ పెట్టేది, ఇప్పుడు ఇక అత్తమ్మ అటు సైడు అత్తమ్మ సైడ్ అటు ఇంటి పక్కన పెడతాను. అప్పుడైతే బండి ఇన్నే ఉండేది. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే సిమ్మ చీకట్లు ఎట్టున్నది. రేకులు అయితే వేసుకుందాం అనుకుంటాను ఫ్రెండ్స్, ఇవి కొంచెం తక్కువ కాబట్టి చూస్తాను. తక్కువ ఖర్చుతో మంచి రేకులు, మంచి ఏ విధంగా ఉండాలనేది మీరు చెప్పండి. తక్కువ ఖర్చుతో మంచి రేకులు వస్తాయి? వస్తాయి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ప్లాన్ ఇస్తారు కదా. సరే సరే, ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చుతుందని అయితే నేను అనుకుంటాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.